ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ కాలం జరుగుతూ ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులే కాకుండా పోలీస్ అధికారులు కూడా ప్రతిపక్ష నాయకులను బెదిరించే పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో రాజకీయ నాయకులు ఎటువంటి విమర్శలు చేసుకున్నప్పటికి కూడా, ఎటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు ఏదైతే పోలీస్ అధికారులు సైతం ప్రతిపక్ష నాయకుల మీద సవాళ్లు విసురుతూ ఉన్నారు, అంటే ఈరోజు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, దళిత నాయకుడు, మాజీ పోలీస్ అధికారి అయినటువంటి వరలరామయ్య గారు తను ఇచ్చిన కంప్లైంట్ల మీద, అట్లాగే గతంలో వివేకానందరెడ్డి హత్య మీద జరిగిన కార్యక్రమం దాని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, దీని మీద పోలీసులు ఉత్సాహవంతంగా పనిచేయట్లేదని ఆయన ఒక కామెంట్ చేశారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు కానీ, అట్లాగే తమ మీద జరిగే దాడుల మీద ఇచ్చిన కంప్లైంట్లు కానీ ఎటువంటి కూడా చర్య తీసుకోవడం లేదు. కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఒక కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ దాని మీద మీరు చర్య తీసుకుంటా ఉన్నారు, అట్లాగే అక్కడ తప్పు లేనప్పటికి కూడా మీరు కంప్లైంట్ ఉంటారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అని మాట్లాడితే, ఈరోజు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జె శ్రీనివాసరావు అనే వ్యక్తి మేసాలు తిప్పుకుంటూ, తొడలు కొట్టుకుంటూ ఒక పోలీస్ అధికారి ప్రవర్తించాల్సిన తీరుకు వ్యతిరేకంగా, అట్లాగే ఏదైతే ఒక పార్టీ కార్యకర్త ఉంటాడో ఆ కార్యకర్తలాగా సవాళ్లు విసురుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎటు నడుస్తూ ఉంది, ఎలా ఉంది ఈ పరిస్థితి అని అర్థం కాని పరిస్థితి. ఒక అధికారి అధికారులు మాట్లాడితే ఆయన గౌరవం దక్కుతుంది, అదే పోలీస్ శాఖలో అద్భుతమైన అధికారులు పనిచేశారు, వాళ్ళు ప్రజల మనసుల్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు మా మీద అవాకులు చవాకులు పేలాడు, ఆయన చరిత్ర అంతా మా దగ్గర ఉందని. చరిత్ర నీ దగ్గర ఉంటే ఇమీడియట్లీ కేసు కట్టు, తప్పును నిరూపించు, అరెస్ట్ చేయి, అంతేగాని నువ్వు ఒక పోలీస్ అధికారి అయ్యుండి స్వయంగా డీజీపీ గారి కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిని బెదిరిస్తా ఉన్నావంటే, నీకు రేపొద్దున ఒక అధికార పార్టీ తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా సామాన్య పౌరులు రాగలుగుతారా? ఒక మాజీ పోలీస్ అధికారి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్రంలో తెలిసిన వ్యక్తి, అటువంటి వ్యక్తికే మీరు సవాళ్లు విసురుతూ ఉన్నారే, మీ దగ్గర సామాన్య ప్రజలు ఎలా వస్తారు? రాలేరు కదా. అట్లాగే ఈరోజు చాలామంది పోలీస్ అధికారులు, ఎవరైతే చదలవాడు ఉమేష్ చంద్ర కానివ్వండి, పరదేశ నాయుడు గారు కానివ్వండి, అట్లాగే కేఎస్ వ్యాస్ గారు కానివ్వండి, ఇటువంటి పోలీస్ అధికారులంతా కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు. అట్లా కొంతమంది అధికారులు ఈరోజు పోలీస్ అధికారులు చాలా గొప్పగా గౌరవిస్తూ ఉన్నారు ప్రజలు, కానీ ఆ గౌరవాన్ని కూడా కోల్పోయేలాగా మీలాంటి అధికారులు చేస్తూ ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. ఒకటి పూర్తిగా మీరు అధికారులా ప్రవర్తిస్తే, మేము రాజకీయ నాయకుడు కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీరు 35 సంవత్సరాలు మీకు పదవీకాలం ఉంది. ఏదైతే మీరు ఉద్యోగ కాలపరిమితి సుమారుగా 35 సంవత్సరాలు ఉంటుంది, 35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాల్సిన మీరు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉండే వాళ్ళకి తొత్తుల్లా ప్రవర్తిస్తూ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకుడి మీద మాట్లాడారని మీరు కంప్లైంట్ మీదే మీరు పౌరుషంగా మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు, సహేతుకంగా కూడా కాదు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు సరైన అధికారి కావాలంటే మీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్ని పరిష్కరించండి, పార్టీ అధికార పార్టీకి తప్పు చేస్తే దండించండి, అప్పుడు మీరు మంచి అధికారులు అవుతారు, మనసు ప్రజల దృష్టిలో హీరోలు అవుతారు. గతంలో మీ డిపార్ట్మెంట్లో ఎవరైతే గొప్ప గొప్ప అధికారులు ఉన్నారో వాళ్ళ సరసన చేరతారు తప్ప, మేసాలు తిప్పితేనో తొళ్ళ కొడితేనో మీరు గొప్ప హీరోలు కాలేరు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు, అది గుర్తుంచుకోండి. ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం, ప్రజలకు న్యాయం చేయండి, మీరు హీరోలు కండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.